హాయ్ ఎవ్రీవన్, నేను మీ శివనాగబాబు. మీరు చూస్తున్నారు శివ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మానవత్వం మెరిసింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని చెప్పుకునే మన దేశంలో ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు అని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ మేము చేయలేనిది ఏమీ లేదని ఇప్పటికే చాలా దేశాలలో చాలామంది ఆడవాళ్ళు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా ముగ్గురు ఆడవాళ్ళు తమ మానాన్ని పక్కన పెట్టి మరీ ఇద్దరు యువకులు ప్రాణాలు కాపాడారు. ఇది ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ను చూసి నెటిజన్లు ప్రశంస జల్లులు కురిపిస్తున్నారు. తమిళనాడులోని చిరువాచూర్ గ్రామానికి చెందిన 12 మంది యువకులు కొటారి గ్రామానికి క్రికెట్ ఆడటానికి వెళ్ళారు. ఆట ఆడిన తర్వాత పక్కనే ఉన్న డ్యాంలో స్నానం చేయటానికి వచ్చారు. కురిసిన వర్షాల కారణంగా డ్యాంలో వర్షపాతం అమాంతంగా పెరిగింది. ఎక్కువగా ఉండటంతో వాళ్ళు స్నానానికి వచ్చేటప్పటికీ ముగ్గురు ఆడవాళ్ళు, వారి పేర్లు సెల్వి 38 సంవత్సరాలు, మత్తవుల్ 34 సంవత్సరాలు, అనంతవల్లి 34 సంవత్సరాలు, బట్టలు ఉతికి ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈత కొట్టడం గురించి అడిగినప్పుడు ఇక్కడ ఈత కొట్టడం అంత శ్రేయస్కరం కాదు, ప్రమాదకరమని వారు హెచ్చరించారు ఆడవారు. అయినా వినిపించుకోకుండా ఈ ఈత కొట్టడానికి దిగారు. నాచు ఉండటం వల్ల, అదీ కాక నీటి ఉధృతి ఎక్కువగా ఉండటం వలన పట్టు కోల్పోయి మునిగిపోతూ కాపాడండి కాపాడండి రక్షించండి అని అరుపులు కేకలు. ఆ కేకలు విన్న ఆ ముగ్గురు ఆడవాళ్ళు ఒక్క క్షణం ఏం జరుగుతుందో ఆ ముగ్గురు ఆడవారికి అర్థం కాలేదు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారికి వచ్చిన ఆలోచనతో 2 ప్రాణాలు కాపాడగలిగారు. మరో 2 ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వారిద్దరూ చనిపోయినట్టు నిర్ధారించారు. మన దేశంలో ఆడవాళ్ళు ప్రాణాల కంటే మానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి క్షణంలో పిల్లల ప్రాణాలు కాపాడటం తప్ప వారికి వేరే ఆలోచన రాలేదు. వెంటనే ముగ్గురు ఆడవారు వారి యొక్క కట్టుకున్న చీరలను విప్పి ముడివేసి తాడులాగా చేసి ఆనకట్టలోకి విసిరివేశారు. దాన్ని అందుకున్న కార్తీక్ మరియు సెంటివేలన్ అనే యువకులిద్దరూ అతి కష్టం మీద ఒడ్డుకు రాగలిగారు. నెటిజన్లు ఆ ముగ్గురు ఆడవాళ్ళు చేసిన పనికి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా ఆడవారే కదా, ఏం చేస్తారు అని చులకనగా తీసి పారేయకండి. అందరితో సమానంగా ఏదైనా చేయగలరు అని ఇంకోసారి నిరూపించుకున్నారు ఆడవాళ్ళు. హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.